ఏవైతే ఉన్నాయో ఐఐటి కావచ్చు ఐసర్ కావచ్చు అదే విధంగా ఎన్ఐటి ఎన్ఐఓటి కావచ్చు ఐఐటిఎం కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ తిరుపతిలో స్థాపించబడి అవి నడుస్తున్నటువంటి ప్రక్రియ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి దేశంలో ఇవాళ దగ్గర దగ్గర 38 ఫుడ్ ప్రాజెక్టులు కనుక ఏర్పాటు చేసినట్లయితే చిత్తూరుకి కేటాయించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనించాలి అని చెప్పి చేసినటువంటి విజ్ఞప్తి ఈ కొత్త మేరకు ఈ కొత్త మేరకు మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు తిరుపతి పరిసర ప్రాంతాల యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రజలందరూ గమనిస్తారని గుర్తిస్తారని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం అదే విధంగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఇందాక మనం చెప్పుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రస్తావన అయితే ఖచ్చితంగా వచ్చింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలయ ధ్వంసాలు ఏదైతే ఉన్నాయో అనేక ఆలయాల్ని ఇవాళ చిత్రం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాండర్డ్ తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఆలయ పునర్నిర్మాణం జరగాలి అనేటువంటి విషయం మీద భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి విషయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి భూముల్ని సైతం వేలం వేయాలి అని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉద్యమించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బయటకు వచ్చి ఉద్యమించినటువంటి సందర్భంలోనే మరి టీటీడీ కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నటువంటి విషయం కూడా ప్రజలు గుర్తిస్తారని చెప్పి గుర్తుంచుకుంటారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నటువంటి విషయం కనుక ఏ రకంగా చూసినా కూడా తిరుపతి అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి శాండ్ పాలసీ కూడా ఒకే ఒక కంపెనీకి మొత్తం మొత్తంగా దాన్ని అప్పగించడం అనేది ఇవాళ నిర్మాణ రంగంపై ఎంతటి భారం పడుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ప్రజలు ఆల్రెడీ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా ప్రత్యేకించి పేదవారు ఇల్లు కట్టుకోవడం అనేది ఇవాళ ఒక సుదీర్ఘమైనటువంటి కలగా మిగిలిపోతుంది అనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది కనుక ఈ యొక్క శాండ్ పాలసీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం అదేవిధంగా ఈ మధ్య కాలంలో నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చూసాము ఫేక్ ఐడి కార్డ్స్ తోటి ఓటర్ ఐడీస్ ఫేక్ ఐడి తోటి ఓటర్ ఐడీస్ రావడం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు దాని ద్వారానే ఇవాళ ఫేక్ ఓటింగ్ కూడా జరిగింది దొంగ ఓటు కూడా జరిగింది ఓటు వేయడం కూడా జరిగింది అని ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం కనుక ఇటువంటి విషయాలు మేము ఖచ్చితంగా ఎస్సిసి దృష్టికి తద్వారా సిఈసి దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలు రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి పనులు అదేవిధంగా మోడీ గారి నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తూ కమలం గుర్తు మీద ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఓటు వేసి మేలైనటువంటి ఫలితాన్ని భారతీయ జనతా పార్టీకి అందిస్తారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం సమీక్ష చేసుకున్నా కూడా వెంటనే జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము తెలియజేస్తున్నాం వారి అనుమతి వారి దృష్టిలో పెట్టి ఈ సమావేశాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏ విషయమైనా కూడా ఇక్కడ చర్చించుకున్న ప్రతి ఒక్క విషయం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇంకా అభ్యర్థి ఇంకా ఖరారు కానటువంటి సందర్భంలో వారు ఖచ్చితంగా ఇవాళ నిమ్మకుండా కూడా ఖచ్చితంగా రేపు అదే వారు వచ్చేటువంటి వారు వచ్చేటువంటి అవకాశం అది వారు కూడా చెప్పేది అభ్యర్థి ఖరారు అయిన తర్వాత వారు కూడా మాతోటి రంగుల్లోకి దిగుతారు ఖరారు అయిన తర్వాత అసలు ఏ రకంగా జనసైనికులతో కలిసి మేము ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద మేము దృష్టి పెట్టమనేది ఇద్దరం ఆ పార్టీ అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు కూడా దృష్టి మేడం అంటే గెలుపు పోరాటం కోసం బీజేపీ ఒకటే కమిటీలు వేసింది అంతేనా మేడం అంటే జనసేన అలాంటిది ఏమి ఉండదా పవన్ కళ్యాణ్ ఒక్కరే రంగంలో దిగుతారు అంతేనా అట్లా కాదు ఇప్పుడు వారి వైపు నుండి మా వైపు నుండి రెండు కమిటీలు ఖచ్చితంగా ఉంటాయి కమిటీ లేకుండా ఎందుకుంటుందండి వారితో మాట్లాడే ఈ కమిటీలు కూడా నేను ప్రకటించడం జరిగింది అట్లానే అభ్యర్థిని ప్రకటించిన అనంతరం భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క కలయికతో మరొక కమిటీని ఏర్పాటు చేస్తాం
ఈ కమిటీలు ప్రకటిస్తున్నామనే అంశాన్ని కూడా స్పష్టంగా జనసేన వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వీటిని ముందు ప్రకటించమన్నారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఉభయలు కలిసి ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకుని ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారితో చర్చించి తీసుకోవడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్లుగానే ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ మీటింగ్ జరుగుతున్నా మీటింగ్లో నిర్ణయాలు జరిగినా ఖచ్చితంగా వారి దృష్టి తీసుకుని వారి సమ్మతితో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి విషయం. స్థానికంగా స్థానికంగా ఎవరు జనసేన వాళ్ళని ఎవరు స్థానికంగా కూడా వాళ్ళలో ఒక నిమిషం బీజేపీ నాయకులు మామూలు కలుపుకొని ఉండిపోవట్లేదు ఇంకా అసలు కాదు ఇంకా అసలు కార్య ఇంకా అసలు కార్యాచరణే ప్రారంభం కాలేదు. ఇది మా పార్టీ తరఫున కమిటీలు వేసుకోవటం వరకే మేము పరిమితం అయ్యాం. ఇది అయిన తర్వాత ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఒకసారి అభ్యర్థి ఖరారైన తర్వాత ఖచ్చితంగా జన సైనికులతో వారి అధ్యక్షులతో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు సంయుక్తంగా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. మా పార్టీ వరకు ఇవాళ మేము వేసుకున్నాం. ఇంతవరకు ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేడం అంటే ఈ ఫేక్ ఐడి కార్డ్స్ గురించి అంటే ఏమైనా డేటా ఏమైనా ఉందా మేడం? ఇన్ని ఎలా చెప్పబోతున్నారు ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలక్షన్లో జరిగినటువంటి విషయం మీకు కూడా తెలుసు. యాజ్ రియర్నెస్ మీకు కూడా తెలిసినటువంటి విషయమే. ఖచ్చితంగా ఈ ఫేక్ ఓటర్స్ ఓటర్ ఐడి ఏదైతే ఉందో త్వరలో దాన్ని ఖచ్చితంగా ఆధారాలతో పాటు ఎస్సీసీకి సిఈసికి మేము అందించుకుంటాం. ఒక ప్రొసీజర్ ఉంటుందండి. సాధారణంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. పేర్లు పెట్టాలి. ఆ పేర్ల మీద అక్కడ ఒక సమీక్ష జరగాలి. ఎవరైతే మేల్కొంటుందో దాని మీద నిర్ణయం ఆ తర్వాత నిర్ణయం అనేది జరుగుతుంది. సార్వైతిగా మా పార్టీలో వస్తున్నటువంటి విషయం కనుక ఆ ప్రొసీజర్గా జరుగుతున్నటువంటి అంశం కాబట్టి ఒక 2 రోజులు ఖచ్చితంగా మీకు కూడా తెలుస్తుంది. ఏపీ స్పెషల్ స్టేటస్కి ధీటైనటువంటి ప్యాకేజీని ప్రభుత్వం మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. మీరు మర్చిపోయారేమో మేము మీకు గుర్తు చేస్తున్నాను. ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేనటువంటి సందర్భంలో దానికి ధీటైనటువంటి ప్యాకేజ్ రాష్ట్రానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్వాగతించారు. వెంకయ్య నాయుడు గారిని అరుణ్ జైట్లీ గారిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానించారు. కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్ రాష్ట్రానికి ఇచ్చారు. మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే అంటే మీరు మర్చిపోయారని మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసే కార్యక్రమం ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి వీరు ఈ నెల 29వ తారీఖున నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేసే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ఈరోజు నుంచి కూడా ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఏ విధంగా అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానివ్వండి నగర పంచాయతీల ఎలక్షన్లో కానివ్వండి పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇస్తూ ఆయన ఎక్కడ ఏ రోజు అభ్యర్థించిన కూడా అభ్యర్థించలేదు. అయినా సరే ఆయన పాలనకి బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజలు ఆశీర్వదించిన ఇది మీరు చూశారు. అంతకన్నా ఎక్కువగా రేపు జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఆశీర్వదించేదానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభ్యర్థిని నిర్ణయించడంలో కూడా మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి బీసీల కోసం దళితుల కోసం ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ వాళ్ళని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టే కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారో అందులో భాగంగానే ఒక దళిత డాక్టర్కి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడటానికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో అయితే ఏ విధంగా అయితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటమే కాక మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అడ్రస్ లేకుండా చేసిన ఘనత మన రాష్ట్రంలో జరిగింది మొన్న జరిగిన ఎలక్షన్లో. అదేవిధంగా రేపు తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఉండగా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడున్న పార్టీలన్నిటికీ కూడా ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కూడా
గుణపాఠం చెప్పే విధంగా దేశం మొత్తం తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ ఇది ఇంత మెజారిటీ వచ్చింది అని చెప్పుకునే విధంగా మెజారిటీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ దేశంలో ఎవరు అమలు చేయని పథకాలు మధ్యలో ఎవరికీ సంబంధం లేకుండా మధ్యలో ఏజెంట్లు గాని జనభూమి కమిటీలు గాని ఇంకో కమిటీలు గాని ఏ సంబంధం లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ గత 20 నెలల నుంచి అమలు చేస్తున్న తీరుకే ప్రజలు పట్టం కడుతున్నారు రేపు కూడా ఈ తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఆ తీరు చూసే పట్టం కట్టబోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తప్పకుండా తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఏ నియోజకవర్గాల్లో కూడా ఇన్చార్జ్ మంత్రుల్ని పెట్టడం జరిగింది అక్కడ కొంత మా పార్టీ శాసనసభ్యులను కూడా ఇన్చార్జిగా అభ్యర్థికి తోడుగా పెట్టే కార్యక్రమం చేస్తాం ప్రజలందరికీ మేము చేసే కార్యక్రమం వల్ల మా ప్రచారం వల్ల మా ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే ఇన్ని పథకాల వల్ల ఇన్ని కుటుంబాలకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు పాలన సాగుతుంది వీరందరూ కూడా మళ్ళా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం వల్ల ఆయనకి ఆయన పాలనకి మనందరం మద్దతు ఆశీర్వదించటమే కాకుండా ఆయన్ని బలోపేతం చేయాలి అని చెప్పి అభ్యర్థించే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం రకరకాలుగా రకరకాల పార్టీలన్నీ కుప్పిగంతలు వస్తూ ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఎవ్వరు ఏం మాట్లాడినా ప్రజలు ఇచ్చిన తీర్పే అల్టిమేట్ మొన్న ఎలక్షన్ల ముందు కూడా ఎన్నో మాట్లాడారు ఎట్లా బుద్ధి చెప్పారు ప్రజలు మళ్ళా ఇంకోసారి బుద్ధి చెప్పడానికి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్ లో వైసీపీ లక్షల దొంగ ఓట్లు వేయించింది వాటి మీద ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తున్నామని బంగారంగా చేసుకోమన్నా వాళ్ళు ఆ విధంగా చేశారేమో అందుకని వాళ్ళకి ఆ విధంగా ప్రాక్టీస్ ఉన్న బట్టి వాళ్ళు చేసుకుంటున్నారేమో మాకైతే అలవాటు లేదు మాకు ప్రజలు దీవెనలు చాలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలు దీవియటానికి మాకు సిద్ధంగా ఉన్నారు అది ఒకసారి చూపించారు మళ్ళా కూడా చూపిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది అటువంటి చర్యలకి పాల్పడే ఇది ఆ నీచ సంస్కృతి మాకు లేదు రాదు కూడా తప్పకుండా ఇందాకనే చెప్పాను కదా దేశం మొత్తం తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఇంత మెజారిటీ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత బలం ఉందా అనే విధంగా మెజారిటీ వస్తుందని చెప్తున్నాను తప్పకుండా 400,000 పైచిలకే మెజారిటీతో మా అభ్యర్థి గెలుస్తాడు అందులో అనుమానమే లేదు జన్మభూమి కమిటీ ఇందాకనే ఇప్పుడు ఆయన అంటున్నారు కదా ఇందాకనే ఆడలేనమ్మ మధ్యల మీద ఇరిగి పెట్టిందని అట్లా ప్రజలు వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం చేశారు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళని ఊర్చిపార్చే కార్యక్రమం ప్రజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా సాకులు చూపించాలి కాబట్టి ఇవన్నీ చూపుతున్నారు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎంతోమంది అభినందించారు ఎందుకంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్థనే ప్రజలందరికీ నేరుగా పథకాలు అందే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది వాస్తవం వాళ్ళ కళ్ళకి వేరే విధంగా కనపడుతుందేమో కానీ ప్రజలకు తెలుసు ప్రజలు అనుభవిస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా పథకాలు అందుతున్నాయి ఏ విధంగా సమస్య వస్తే గ్రామ వాలంటీర్ల వల్ల ఏ విధంగా పరిష్కారం అవుతుంది వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ పార్టీలోకి పుట్టగతలు ఉన్నావు కాబట్టి వాళ్ళు ఇవన్నీ నెపం కోసం వెతుక్కుని చేస్తున్నారు అక్కస్తో వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నాయి కానీ ఇవన్నీ ప్రజలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వల్ల బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వేరే రాష్ట్రాల్లో వచ్చి మన రాష్ట్రంలో కూడా చూసి గ్రామాల ఎట్ట పెట్టాలనే కార్యక్రమం కూడా ఈరోజు మన దేశంలో జరుగుతుందంటే ఎంత బ్రహ్మాండంగా ఆ వ్యవస్థ నడుస్తుందనేది మనకు అందరికీ కూడా తెలుస్తూనే ఉంది